గోదావరి కాని ఎయిటింగ్ లేన్ కాలనీలో సదాశివ ఫౌండేషన్ వారి వార్షికోత్సవం కోసం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 2వ తేదీ నాడు స్థానిక సిఆర్ క్లబ్ ఎయిటింగ్ లేన్ కాలనీ నందు సదాశివ వారి వార్షికోత్సవం వేడుకలు జరుగుతాయి అన్ని సదాశివ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రావణ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య నేతలు మరియు కార్యకర్తలు, ఇతర సంస్థల కార్యకర్తలు పాల్గొంటామని పేర్కొన్నారు. పదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఈ 2/10/2018 రోజు 11 గంటలకు సిఆర్ క్లబ్ ఎయిటింగ్ లైన్ కాలనీలో మన సదాశివ ఫౌండేషన్ పదవ వార్షికోత్సవం జరపబడుతుంది. దానిలో ఈసారి అత్యధికంగా 49 మంది నేత్రదాతల కుటుంబాలను, అలాగే 10 మంది అవయవదాతల కుటుంబాలను, 3 శరీరదాత కుటుంబాలను సన్మానించుకోవడం జరుగుతుంది. దీనికి అతిథులుగా సుదర్శన్ గౌడ్ గారు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పెద్దపల్లి, అలాగే రక్షిత కే మూర్తి ఐపీఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గోదావరి కని, అలాగే డబ్ల్యూ విజయబాబు గారు జనరల్ మేనేజర్ ఆజిటూ ఏరియా గారు, అలాగే కె రవీందర్ ఎస్ఓటూ జిఎం గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు డివైజిఎం పర్సనల్ ఆజిటూ ఏరియా గారు, అలాగే ఎన్ అరవింద్ కుమార్ ఈబీఏఐ ఈసీ మెంబర్ సౌత్ ఇండియా అండ్ సీనియర్ మేనేజర్ బాసన్ ఐలాండ్ సికింద్రాబాద్ గారు, అలాగే జి వెంకటేశ్వర్ గారు సిఐ 2 టౌన్ గోదావరి కని, అలాగే వేణుగోపాల్ త్రివేది గారు ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం, అలాగే ఐల్ శ్రీనివాస్ గారు సెక్రటరీ టీబీజీకేఎస్ వారు, మరియు పలు స్వచ్ఛంద సంస్థల నాయకులు హాజరు కాబోతున్నారు. దీనిలో ముఖ్యంగా సదాశివ ఫౌండేషన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఈ ముఖ్యంగా మన సదాశివ ఫౌండేషను కాలోజీ గారి శరీరదాన స్ఫూర్తితో అలాగే ఆయన స్ఫూర్తితో మా తమ్ముడు చేయడం జరిగింది. ఆయన స్ఫూర్తితో 2008 గాంధీ జయంతి నాడు పురుడు పోసుకోవడం జరిగింది. దానికి ఇప్పటికి 10 సంవత్సరాలుగా నేత్ర అవయవ శరీరం దానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవడం మూలాన ఈరోజు అవయవదానంలో మన తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ రావడం మన అందరికీ గర్వకారణం. దీన్ని రాబోయే కాలంలో కూడా అందరం చేయి కలిపి మనం అవయవదానంలో ఫస్ట్ ఉండేటందుకు ప్రయత్నం చేసి ఆదర్శంగా నిలవాలని నేను దీని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ మనకు ఉపయోగపడేటి వృధా పొందకుండా ప్రతి ఒక్కరూ ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళినట్టు ఎంతోమంది జీవితాల్లో మనం వెలుగు నింపే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేత్ర అవయవ శరీరదానం తప్పనిసరి అందరూ చేసి అందరికీ ఆదర్శంగా, రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.